డికే ఆదికేశవుల నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ లెక్కల వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి అక్కడి నుంచి శ్రీవారి సన్నిధికి చేరారు ఏడు కొండలు ఎక్కాక కూడా ఆయన తన పాత వాసనను వదిలించుకోలేదన్న విమర్శ ఉంది ఇటీవల తిరుమలను చుట్టుముట్టిన వివాదాలన్నీ ఆయనే కేంద్ర బిందువుగా నడిచాయి భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉన్న ఆదికేశువుల నాయుడు ఇంత వివాదాస్పదం ఎందుకు అయ్యారో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్చి ఓపెన్ హార్ట్ విత్ నమస్కారం అండి ఆదికేష్ నాయుడు గారు మీ పేరులోనే విష్ణునామం ఉంది సో తిరుమల మీద ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని ఒక ప్రచారం మీరు వెంకటేశ్వర స్వామి మీ ఇద్దరు ఎవరు పవర్ఫుల్ అనేది ఒక వివాదం ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు ఈ వివాదం అనేది ఒకటి మాత్రం ఖాయం ఆ దేవదేవుడు ఒక్కరే ఈ యొక్క ప్రపంచంలో ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి ఒక్కరే తప్ప మిగతా ఎవరు నిమిత్త మాత్రమే అంటున్నారని అంటే అది వారికి తెలవాలి అంటే మీ పాత్ర ఏమైనా ఉందా అంటే మీ వ్యవహార శైలి వల్ల అటువంటి విమర్శలు వస్తున్నాయా వ్యవహార శైలి వల్ల ఒకటి మాత్రం కా ఇది మొట్టమొదటిసారి కాదు ఇది రెండవసారి నేను చైర్మన్గా ఉంటాం వచ్చిన రోజు నుండి కూడా ఆ చిత్తశుద్ధితోటి ఆ దేవదేవునికి సేవ చేసే కార్యక్రమం రెండోది సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే మా అంశంగా తెలుసుకుని ఆ మార్గంలోనే నేను కానీ మా పాలక మండలి కానీ వ్యవహరిస్తున్నాము ఇక్కడ రెండు విషయాలండి ఒకటి మీరు చెప్పింది సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది కానీ కాంట్రరీగా వస్తున్న విమర్శలు ఏంటంటే దేవుడు ముందు అందరూ సమానం అనేది ఉన్నప్పటికీ ఆయన దృష్టిలో అందరూ సమానమే కదా పేదలో ధనికులు తేడా లేకుండా కానీ కొంతమందికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శనాలకు వచ్చినప్పుడు ఉల్లంఘిస్తున్నారు ఉల్లంఘిస్తున్నారనేది ఒకటి రెండోది ఇది ఈ విమర్శ పరాకాష్టకు చేరడంతో అక్కడ గొడవలు పెరగటంతో ఇప్పుడు తిరుమలను కాపాడుకుందాము రక్షించదాము అన్న ఉద్దేశంతో మొన్న చిరంజీవి వెళ్ళాడు ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్ర టేకప్ చేయబోతున్నారు కొండపైకి ఇది ఎందుకు వచ్చింది మరి అది దీనికి ఏం చెప్తారు వీఐపీలకి ప్రాధాన్యత ఇస్తున్నారని వాళ్ళు పని కట్టుకొని ఆ విఐపీలకు రోజు విఐపీలు ఉన్నారు అవును వారిని వివాదానికి తీసుకురావటం లేదు వీరిని వైకుంఠంలో ఎంటర్ అయినప్పటి నుంచి కెమెరా పట్టుకొని వారు బయటకు వచ్చిన తర్వాత వారు దేవాలయంలో ఎంతసేపు ఉన్నారు కూర్చున్నారు అక్కడ రంగనాయక మండపంలో ఆశీర్వచనాలు ఇవన్నీ దేవాలయాన్ని నిదానంగా చూసుకొచ్చినప్పటికి వచ్చినప్పటికి కూడా వాటిని అన్ని లెక్క పెట్టి ఒక గంట సేపు ముప్పో గంట అని చెప్తున్నారు ఈ అపోవాలకి ఏమని జవాబు చెప్పాలి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి లేకపోతే రికార్డు ఉన్నది రెండోసార్లు వచ్చి ఉంటారు ఒక విజయమల్లే గారు ముఖేష్ అంబానీ ఆయన వచ్చింది ఏ ఒకసారి ఆయన ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు టెంపుల్కి చేస్తేనే కదా సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి ఇవాళ వైద్య విద్య అన్ని రంగాల్లో కూడా దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది ఇప్పుడు ఆనంద నిర్ణయం అనంత స్వర్ణం ప్రారంభించాం మేమేమి అడ్వర్టైజ్మెంట్ చేయలే అప్పీల్ చేయలే వారుగా వచ్చి చేయాలని చెప్పేటటువంటి విశ్వాసంతో బంగారు ఇవ్వడానికి వస్తున్నారు ఆ దేవుని దగ్గర ఒక హారతి ఇవ్వటం అది పొరపాటు ఏం కాదు అంతకంటే రెండు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుండి బయట వరకు వాళ్ళు లెక్క తీసుకుంటే ఇది అవాలే కానీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు సంవత్సరంలో అనేది ముఖ్యమైనటువంటిది దానికనే ఒక విరామం స్వయం పెట్టాము దాన్ని కూడా పదివేల మంది వరకు ఏఏడీలని సెల్లార్ దర్శనాలని ఇస్తుంట్రీ కుదింపు చేసి పదిహేను వందల మంది మ్యాక్సిమం పన్నెండు వందల మంది ఇక శుక్రశనివారం ఆదివారాల్లో అయితే ఎనిమిది వందలకే కుదింపు చేసాం ఇంకా తప్పనిసరిగా ప్రోటోకాల్ ఉన్నది విఐపీస్ ఉన్నారు వివిఐపీస్ ఉన్నారు వారిని కూడా ఇవాళ ఈ యొక్క దేవాలయంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఈ ప్రోటోకాల్ అని ఉన్నది ఈ విఐపిస్ అని ఉన్నది వివీఐపి యాఖరికి ఇవాళ శుక్రశని ఆదివారంలో ప్రోటోకాల్ వాళ్ళకి కూడా మేము చెప్తున్నాం దయచేసి మీరు రావద్దండి శని సోమవారం మంగళవారం బుధవారం రండి గవర్నర్లు వచ్చినా చీఫ్ మినిస్టర్ వచ్చినా వాళ్ళకి సందేశాలు ఇస్తున్నాం అయినప్పటికీ కూడా ఇది చేస్తున్నారు తిరుమలను కాపాడదాం రండి అని ఇది ఒక రాజకీయంగా వేదికగా చేసుకొని తిరుమల కొండని వాళ్ళు కాపాడటం ఏంటి నిన్ననే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు ఆ దేవదేవుడు ఏ విధంగా ఈ భక్తుల యొక్క మనోభావాలకి వారు చేసినటువంటి పూజ పుణ్య కార్యక్రమాలకి వారు భక్తుడి మధ్య దేవుడి మధ్య ఉన్నదే కానీ రోజుకి యాభై వేల మంది వస్తూ ఉంటే వీళ్ళొచ్చి కాపాడేదే ఉంది ఈ మధ్య టీవీ నైన్ రండి తిరుమల కొండని కాపాడదాం కాపాడటానికి వాళ్ళు కాపాడటానిక తిరుమల కొండని కాపాడటానికి భక్తులే నిర్ణయం చేయాల్సింది వాళ్ళకి వివాదం ఎందుకు వచ్చింది వివాదం ఏమన్నది వివాదం కల్పిస్తున్నారు అంతే వారేదో వివాదం పెట్టి ఆ వివాదం ద్వారా ఇది పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఏం చేసుకోవాలనుకున్నారు ఈ పరిష్కారం అంటే మరి వారికే తెరవాలా వారి టీవీకి ఇలా ఉండేటటువంటి వారే ఆర్జిత టికెట్లు పెట్టారని వాళ్ళు రిమూవ్ చేయటం జరిగింది ఇప్పుడు ఇది సామాన్యంగా అందరూ న్యాయమంతులని చెప్పితే ఎట్లా దానికి వారు వారే సాక్షి నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చినా అవును మీరు అన్నట్టు లెక్క వ్యాపారం అంటే లెక్క వ్యాపారం చేస్తే పూర్తిగా చేయాలని ఇప్పుడు లెక్కర వ్యాపారం కూడా మేము అవును తర్వాత రాజకీయం రాజకీయంలో వచ్చాము రాజకీయంలో కూడా చేస్తున్నాను తప్పేమైనా రెండోసారి ఇవాళ ఎప్పుడే చెప్పిన చిరంజీవి గారు వచ్చినారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వారే ఎన్నుకొని చైర్మన్గా కూడా వారు నియమించడం జరిగింది ఇవాళ ఆయన పాలక మండలిని రద్దు చేయాలి కాలి నడకన వస్తున్నారని అంటే వారు రాజకీయంగా రాజకీయ వేదికగా చేసుకొని దీన్ని రాజకీయమే తప్పితే అంతకుమించి ఏమి లోపాలు లేవు లోపాలు మరి ఏ విధంగా ఇప్పుడు ఆ రోజు ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన ఈరోజు ఎట్లా సరిపోదు ఇవాళ నేను చేసిన అవినీతి ఏంది రేపు పాదయాత్రలో వస్తున్నాడు కదా చూపించమనంటే అవినీతి మేము ఏం చేసామనేది వారు చూపిస్తే నేను దానికైనా తయారే ఇప్పుడు మా కాబట్టి ఇక్కడ అసలు మెయిన్ ఏంటంటే అవినీతి కన్నా కూడా ఒక అస్తవ్యస్తంగా తయారయ్యని పరిస్థితులు అనేది ఒక ప్రధానంగా వస్తున్నాయి పాటండి ఇంత పెద్ద సంస్థలో ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఈ వ్యక్తులు వచ్చేటప్పుడు ఏ చిన్న చిన్నవి ఇన్సిడెంట్స్ జరుగుతాయి వాటిని తీసుకొని దాన్ని ఒక గొప్పగా చేసి భక్తుల దెబ్బ దెబ్బతీయటం అది మంచిది కాదు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వచ్చు తప్పేమీ లేదు దాన్ని వక్రీకరించి వ్యతిరేకించి దానికి జోడించి వ్యక్తిగతమైనటువంటి జోడించి చేయటం ఈ సంస్థ ఇది మొత్తం కూడా మీరు చైర్మన్ ఉండటం వల్ల కేంద్రీకృతమైందని అనుకుంటున్నారా మీరు కాకుండా ఎవరన్నా కానీ ఇలాగే జరిగేదా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గతంతో పోలిస్తే ఇంకా ఇప్పుడు మేము మెరుగుపరిచామని చెప్తున్నారు రైట్ అటు ఉండపుడు రెడ్డి ఉన్నప్పుడు ఇంత వివాదాస్పదం కాల వివాదస్పదం కాలేదని అంటే ఇప్పుడు మేనేజ్ 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 ఇప్పుడు ఎందుకు మేనేజ్ ఏదైనా పొరపాటు చేస్తే మేనేజ్ చేసుకోవాలి మేము ఏదైనా పొరపాట్లు చేస్తే మేనేజ్ చేసుకోవాలి మేము పొరపాట్లు ఏం చేయలేదు మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొండికేసేసారా ముండికేసాం కాదు ఇక ముండికి ఏంటి ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేయడానికి వచ్చాము ఆ దేవదేవునికి సేవ చేస్తున్నాం వీలైనంత వరకు ఇది ఒక అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వారు చేయటం కదా రాజశేఖర రెడ్డి గారే నియమించారు చంద్రబాబు కసాగర్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని నియమించారు కాబట్టి దాన్ని చెప్పటం ఇది వివాదాస్పదం అని చెప్పి వివాదాస్పదంగా దీన్ని తీసుకొచ్చారు కానీ దీంట్లో వాస్తవాలు మాత్రం లేదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని మొదటిసారి ఏమో చంద్రబాబు నాయుడు నియమించారు రెండోసారి రాజశేఖర్ రెండు రెండు పార్టీలు వాళ్ళు కానీ ఇద్దరు కూడా మిమ్మల్ని అదే పదవిలో నియమించారు అసలు అంత లౌక్యం అంత అది ఆ శక్తి ఎట్లా వచ్చింది మీకు ఒకటి మాత్రం ఖాయం చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా వాస్తవం అవును ఆయన చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నా వారు తప్పకుండా వారు చేసినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనది వెయ్యి గ్రామాలకు త్రాగునే జన్మభూమి కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది దానివల్ల ఏ కారణం చేతనో నాకు సీటు దొరకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను నేను నిరూపించుకున్నా ఉన్నంత వరకు కూడా నేను శుద్ధిగానే వారికి సేవ చేస్తూ వచ్చిన అంటే జనరల్గా మీకు మీకున్న ఆర్థిక స్థాయి కానివ్వండి రాజకీయంగా మీరు మీరు చేపట్టిన పదవులు కానీ లేదా అసలు మీకున్న పలుకుబడి కానివ్వండి అక్కడ ఢిల్లీ కానీ ఇక్కడ కానీ వాటితో పరిస్థితి ఒక పెద్ద పదవి కాదు మీకు అవునా కదా కానీ మీరు ఆ టిటిడి పదవి కోసం విపరీతమైన ఆరాట పడతారు ఎందుకంటే ఎవరు అడిగినా ఏ ముఖ్యమంత్రి అయినా సరే అప్పుడు చంద్రబాబు కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రోజే కానీ అది ఇస్తే చాలంటారు మీరు ఇప్పుడు ఒకటండి దానిలో ఉన్నది సేవ చేయాలన్న ఆలోచన లేదా ఇతరత్ర ఇంకేమన్నా మాధుర్యం ఉందా ఇప్పుడు ఇప్పుడు రాజకీయం గురించి చెప్పిన అందులో ఇప్పుడు కృతజ్ఞత అనేది లేదు కనీసం దేవుడి దగ్గరైనా సేవ చేయగలిగితే మనశ్శాంతినే ఉంటుంది అని చెప్పి ఉద్దేశం తప్పితే పరమేశ్వరుడు వారిచ్చినటువంటిదే కాబట్టి వీలైనంత వరకు సేవ చేద్దామనే ఉద్దేశం తప్పితే వేరే ఏమి కానీ ఆ ఒక్క పదవి కోసమే మీరు దీని గురించి తాపత్రయం పడలేదు లోక్సభలో క్రాస్ ఓటింగ్ చేయడానికి కూడా క్రాస్ ఓటింగ్ పదవే మీకు చూపారు చూపారనే క్రాస్ ఓటింగ్ అంటే ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను క్రాస్ ఓటింగ్ ముందు దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం ఏమిటంటే ఒక్కొక్క ఎంపీని పిలిచి అడిగారు నీ అభిప్రాయం ఏంటి న్యూక్లియర్ గురించి అని వారు కఠినమైనటువంటి ఈ విధమైనటువంటి నా ఆలోచన దీనికి వ్యతిరేకం అని చెప్పలేదు మేము చెప్పినప్పుడు నాకు సంబంధించినంత వరకు మీరే కదా చెప్పారు ఈ మన్మోహన్ సింగ్ని పొగిడారు ఆనాడు మన దేశానికి రాష్ట్రానికి ఈ పవరు ముఖ్యము దాని గురించే మీరు తాపత్రం పడతా ఉంటారు ఇవాళ న్యూక్లియర్ మనకు నీళ్లు లేదు బొగ్గు లేదు గ్యాస్ లేదు కాబట్టి ఉండేటటువంటి ఆల్టర్నేటివ్ ఏమి ఒక న్యూక్లియర్ అది ఈనాడు మన్మోహన్ సింగ్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారని అంటే దాన్ని సమర్థించాల్సిందే అది వ్యక్తిగతంగా ఎంపీలు చెప్పాము ఆయన వినుకున్నారు నిర్ధారణ అయినటువంటి ఇదిగో ఇది కానీ విప్పించారు మీకు విప్పి లేదు అదే అదే పొరపాటు విప్పించినామని తర్వాత చెప్పినారు విప్పి లేదు విప్పి లేదు తర్వాత తర్వాత వచ్చి విప్పించినట్టు మొదలై ఇవ్వలే తర్వాత విప్పి విప్పే ఇవ్వలేదు అందుకనే కదా వచ్చింది కానీ తర్వాత మీరు స్ట్రెయిట్ అవే కాంగ్రెస్లో చేరారు కదా అవునండి ఇతను అదే ఆ గొడవ అయింది మీకు చంద్రబాబుకు దూరం పెరిగింది మీరు మీద ఆయన చర్య తీసుకున్నట్టు ప్రకటించారు మీరు కాంగ్రెస్లో చేరారు నేను కాంగ్రెస్లో చేరలేదు అంటే ఈ నేరుగా ఇరవై ఆగస్టు చెప్తా చెప్తా కాంగ్రెస్లో చేరటం అంటే మీరు మెంబర్షిప్ ఏమి లేదని కాదు ఇప్పుడు మీరు కాంగ్రెస్ కోశాధికారిగా ఉండే చంద్రబాబు టైంలో తిరుపతి తిరుమల తిరుపతికి వచ్చారు అది వివాదం కాదు కానీ మీరు ఆ సంఘటన లోక్సభలో ఓట్ క్రాస్ ఓటింగ్ సంఘటన జరిగిన వెంటనే నేరుగా టీటీడీ చైర్మన్గా అయిపోయారు అంతేగా మామూలుగా అయితే ఏంటంటే ఎంపీ టికెట్ ఆశించాలి మీరు అప్పుడు ఆ కండిషన్స్లో అయితే కనుక మీరు కాంగ్రెస్తో చేయగలపాలనుకుంటే మళ్ళీ నాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలి అన్నారు కానీ మీరు అది అడగల ఓన్లీ టీటీడీ చాలన్నారు నేను అడగలేదండి నాకు ఫోన్ వచ్చింది ఈ విధంగా టీటీడీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము మీ మీకు చైర్మన్ ఇది లేకపోతున్నా నేను ఒక మెంబర్గా చే చేరాల్సిందని చెప్పినారు ఇది చైర్మన్ అయినా మెంబర్ అయినా ఏదైనా ఒకటే అని చెప్పి నేను చేరటం జరిగింది ఇప్పుడు తర్వాత మొట్టమొదట ఉన్నప్పుడు తర్వాత అది ఖాళీ పడ్డది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయినప్పుడు పడ్డప్పుడు ఆటోమేటిక్గా చైర్మన్ రావటం జరిగింది అది వారి పీరియడ్లో తర్వాత ఆగస్టు ఇరవై మూడున ఇరవై ఐదు పూర్తి అవుతుందని అంటే ఇరవై మూడున రాజశేఖర రెడ్డి గారు ఈ అదే రెండోసారి నేను అడిగింది రెండోసారి రెండోసారి నేరుగా నియమితులయ్యారు నియమించారు అది ఆయన ఫోన్ చేశారా మీరు అడిగారా ఇది రెండోసారి మిమ్మల్ని రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి నాకు పిలుపు వచ్చింది నేను వారి దగ్గరికి వెళ్ళాను పిలుపు ఎక్కడ ఢిల్లీ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఈ విధంగా రేపు ఖాళీ అవుతున్నది తీసుకోవాల్సిందే తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కూడా చాలా బోర్డులో ఇబ్బందులు పెట్టినా వారేమో దానికి చలించలేదు వారు చివరి దాకా కూడా బోట్లో కూడా చాలా మంది మీకు వ్యతిరేకంగా మంది లేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక బోట్ నెంబర్ విజయసాయి రెడ్డి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం విజయసాయి రెడ్డి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక వారికే తెలవాలి వారే ఇప్పుడు వారిని ఎవరైతే నియమించినారో వారే నన్ను కూడా నియమించింది అది ఆలోచన వాళ్ళకి ఉండాలి అది మరి ఏ కారణం చేత ఆయన చేసినాడనేది ఆయనకే తెలవాలి అంతే కానీ వారికి బహుశా ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఎవరు మీరంటే ఇష్టం లేకపోవచ్చు ఈ పది నాకు ఎవటో ఇష్టం లేకపోతే అంతే కదండి అందువల్ల కానీ వాళ్ళు కట్టడి చేయొచ్చు కదా మీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడొద్దని వాళ్ళు కట్టడి చేయచ్చు కదా వ్యతిరేకంగా మాట్లాడదాని కట్టడి చేశారండి చెప్పడం కూడా జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ఎన్నో చేయడం జరిగింది నేను వచ్చిన తక్షణం ఏడు వందల ఎకరాలు గో సంరక్షణ కార్యక్రమానికి పలమనేరులో వెటనరీ కాలేజీ నుండి ఎంఓ చేసి రాజశేఖర రెడ్డి గారి అనుమతి పొంది దాన్ని తీసుకోవటం జరిగింది ఇక్కడేమో డైరీ ఫారం ఇవంతా ఎంప్లాయీస్కే ఇస్తుంటే అది రోజుకి పదివేల లీటర్లు భక్తులకు ఇవ్వడానికి వీళ్ళదని చెప్పి ఒక గో సంరక్షణ కార్యక్రమం పెట్టాం వచ్చిన మొదటి రోజే మొట్టమొదటి మీటింగ్లోనే ఈ ఆనందాలని అనంత స్వర్ణమయం చేయాలని చెప్పి నిన్నటి జరిగింది అక్టోబర్ ఫస్ట్న రెండు వేల ఎనిమిదిలోనే రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించడం కూడా జరిగింది అంత సపోర్ట్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత మీతో ఎందుకు విభేదించారు మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఆయనకి మధ్య విభేదాలు వచ్చినాయి ఎలాంటి విభేదాలు అప్పుడు కూడా ఇదే నేనేదో చంద్రబాబు నాయుడు అడిగితే హెలికాప్టర్ పంపించిన ఇడుపుల పాయిలం పోయినా అని చెప్పి ఇట్లా ఏదో కార్యక్రమం అంటారు కదా కార్యక్రమం దానికి ఏమో ఉంది నాకు తెలీదు అక్కడికి పోతున్నారండి వస్తున్నారు పొద్దున పంపించండి అన్నారు అదే హెలికాప్టర్లో రా రాజశేఖర రెడ్డి గారు తిరిగినటువంటి నాకేం తెలుసు పంపించాము జనరల్ గా మీరు అన్ని పార్టీల వాళ్ళతో బాగానే ఉంటారు హెలికాప్టర్ పంపడం అనేది ఆయన మనసు కష్టపెట్టింది పెట్టుకున్నారు ఉండొచ్చు ఉండదు కానీ ఆయన ఇప్పుడు మీరు ఆయనకి హెలికాప్టర్ సమకూర్చారని ఈయన కోపం వచ్చింది ఆయన హెలికాప్టర్ మీ ద్వారా తీసుకుని ఆయన ఇప్పుడు మిమ్మల్ని మీ మీద ఫైర్ అవుతున్నాడు చంద్రబాబు కూడా మరి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి ఫైనాన్స్ చేసేవాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాస్తవం కాదండి అంటే కాదా అంటే జనరల్ ఫైనాన్స్ ఇన్ ది సెన్స్ పొలిటికల్ పార్టీలకి ఇచ్చే విరాళం విరాళం ఒక పార్టీ అది నేను అన్ని పార్టీలకి ఇస్తాను అడుగుతారు ఏం చేయాలి మరింత ఉదారణకి ఊరికి అపోహలు కానీ స్నేహితులు ఉంటే సహాయం చేస్తాం అంతే రైట్ స్నేహితులకి అంతే కానీ మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయన పార్టీ వ్యతిరేక చర్యలు చేసే క్వచ్ఛను మాత్రం లేదు పార్టీ వ్యతిరేక చర్యలు కాదు మీరు ఆయనకి మీరు పార్లమెంట్లో క్రాస్ ఓటింగ్ జరిగిన తర్వాత కూడా వ్యక్తిగతంగా మీకు ఏం పెద్ద తేడా రాల మీకు చంద్రబాబుకి మధ్య కదా కానీ ఈ మధ్యకాలంలో మీరంటే ఆయన మండి కారణం ఏంటి మండిపడుతున్నాడు మరి వారి ఆయనకే తర్వాలి మరి మరి ఏ కారణం చేత ఆయన మండిపడుతున్నాడు ఆయన ఏదో ఆయన ఏదో ఆయన ఉండేటటువంటి కోపము ఏదో ఒకటి చేయాలా ఒక ఇష్యూ కావాలి ఆయనకి ఇప్పుడు జిల్లాలో సమీకరించాలా అందుకని ఈ పాదయాత్ర చూ ఇప్పుడు ఆయన చూడాలండి జిల్లాలో ఈ పార్టీ పార్టీ యాక్టివిటీ జిల్లాలో లేదు కదండి అది అందువల్ల మళ్ళీ ప్రభావితం చేయాలనేటువంటి ఉద్దేశం కావచ్చు ఈ ఎవరెవరు వస్తున్నారు ఈ యొక్క పాదయాత్రలో చూడటానికి ఎవరెవరు రావడం అని కాదు ఇప్పుడు మీ మీద ఎట్లా ఉందండి మీ పరిస్థితి మీతో సహాయం పొందిన వాళ్ళు ముగ్గురు ఒక రకంగా మీకు అగనెస్ట్ అవుతుంది అయ్యారు అంటే ఎలక్షన్ల తర్వాత రాజశేఖర రెడ్డి అగనెస్ట్ అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు అగేన్స్ట్ అయిన ఎందుకు ఇచ్చి ఉంటాడు ఇచ్చినప్పుడు అవల తర్వాత నేను చెప్పి తర్వాత ఏంది మీరు చెప్తున్నారు హెలికాప్టర్ ఇచ్చినా కూడా ఆయన ఏమి నా మీద హెలికాప్టర్ ఇచ్చిన తర్వాతనే కదా ఆయన ఆయన నాకు ఈ పోస్ట్ కూడా ఇచ్చింది మీరు మనసు విప్పి మాట్లాడాలి ఇప్పుడు అందుకని మీరు పెట్టినటువంటిది ప్రోగ్రాం ఆ తర్వాత చిరంజీవి ఆఫ్లెట్ చిరంజీవి ఆయన పాదయాత్ర చేశారు కొండకి ఓ సార్ ఆయన ఆయన ఎమ్మెల్యే ఆయన పాదయాత్ర చేయకపోతే ఆయనకి ఇష్యూ ఏదో ఒకటి ఇష్యూ మీద ఏం మాట్లాడలేదని అంటారని చెప్పి ఆయన పాదయాత్ర చేసి వెళ్ళే ముందు మీతో ఏమైనా మాట్లాడారా నాతో ఏం మాట్లాడలేదు పాదయాత్ర వస్తున్నారని మీరు గా ఆయన అంటే బాగా అభిమానంగా ఉంటారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చిరంజీవికి మధ్య జరిగిన సమావేశానికి మీరు కీలక పాత్ర అనుసంధానకర్తగా వ్యవహరించారనేది సమాచారం అది వాస్తవం కాదు నిజం చెప్పండి మీరు అన్ని వాస్తవం కాదు ఎక్కడ కొన్ని అంటే ఇప్పుడు ఒకటి మాత్రం గాయం అది మీ పేపర్లోనే వచ్చింది మీ పేపర్లోనే రాశారు ఆయన్ని తిరుమల తిరుమలకు వచ్చారు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందని చెప్పి ఆహ్వానించింది వాస్తవమే మొట్టమొదటిసారిగా రోసాయి గారు తిరుపతి వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా మర్యాద పూర్వకంగా వచ్చినప్పుడు వారిని కలవటం కూడా జరిగింది కాంగ్రెస్ అని చెప్పి అంతవరకు చెప్పారు సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వేదిక మీద అందువల్ల ఢిల్లీది ఢిల్లీది అనుసంధానం లేదు దానికి చాలా మంది ఆయన దగ్గర సంధి చేశారు మీరు కూడా ఉన్నారా లేదా చెప్పండి లేదు నేను నేను ఆయనకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేదానికి నా పాత్ర లేదు మీరు చెప్తున్నాను సో ఫైనల్గా ఆయన చేరిపోయే అవకాశం ఉందా కాంగ్రెస్లో మీ అంచనా ఒక అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ఇప్పుడు ఆయన చేరి చేరి ఇప్పుడు ఇప్పుడు చేరితే ఉంది సపోర్ట్ చేస్తే ఉందండి పెద్ద తేడా ఏమంటారా పెద్ద తేడా ఏముందంటారా ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేను కూడా వాళ్ళు ఆగేటట్లేరు కదా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు కాన్స్టివెన్స్ లో ప్రాబ్లం వాళ్ళకి కొన్ని చిన్న చిన్న కార్యకర్తలకి కొంత సంతా సంతృప్తి కాబట్టి సంతృప్తి పరచాలంటే సన్నిహితంగా ఉన్న అధికార పార్టీ ఆ ఉద్దేశంతో ఇంకా వాళ్ళు ఆగలేకుండా ఉన్నారు వాళ్ళు ఒత్తిడి ఒక పక్క వీరు వీరా డైరెక్ట్గా దాని మీద టైం స్పెండ్ చేసి వాళ్ళకి చేయాలి కాబట్టి కాంగ్రెస్ ఒకటి మాత్రం ఖాయం ఏ ఏదైనప్పటికీ కూడా వారు ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఆలోచించి కాంగ్రెస్తో చేరితే ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేషనల్ పార్టీతో ఈ ఇప్పుడు ఇప్పుడే చెప్పినారు చంద్రబందర్గా చేసి ఆ టైముకు ఆయన ఆయన కూడా ఉపయోగించుకొని మళ్ళీ నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఆ ఆలోచనతోనే ఇప్పుడు ఆయన కూడా ఇవి ఇవాళ కాంగ్రెస్ గెలవడానికి పదిహేడు పర్సెంట్ ఓట్లు చల్చగలిగినాడంటే అందుమూలనే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం దొరికింది కాబట్టి కాంగ్రెస్తో అనుబంధంగా ఉంటే రేపు ఆయనకి ప్రయోజనం కాంగ్రెస్కి ప్రయోజనం ఇద్దరికి ప్రయోజనమే ఇద్దరికి ప్రయోజనమే ఆ ఆలోచనతోటి ఆయన ఆలోచించిన ఇది ఢిల్లీలో కూడా వాళ్ళు గుర్తించారు అంటే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని వాళ్ళు ముందుగానే విజువలైజ్ చేసి ఉండాలి ఊహించారు ఢిల్లీ వాళ్ళు ఢిల్లీలో అది ఊహ వాళ్ళు ఊహించింది ఏమంటే ఇది ఒక ఏమైనా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుందేమో ఆలోచన ఉండేది ఇబ్బందికర పరిస్థితి వస్తుందేమో వస్తుంది అనేటటువంటి ఆలోచన బిగినింగ్లో ఉండేది ఎప్పుడైతే ఇది ఈయన చేల్చగలిగినాడు ఈ పదిహేడు పర్సెంట్ అప్పుడు కాదు నేను ఈ మధ్య సడన్గా ఆయన పిలిపించి కాంగ్రెస్తో కలిసిపోయే అండర్స్టాండింగ్ వచ్చింది కదా సడన్గా అంటే ఈవెన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిణామాల తర్వాత వచ్చింది అది అంతకుముందే ఈ యొక్క మీటింగ్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు అందులో ఇది కోయిన్సిడెన్స్ ఇది రావటం చేత దీనికి కొంచెం అప్ అయింది అప్ అయింది అది తప్పితే ఇంకేం లేదు ఏదైనప్పటికి కూడా వారు కాంగ్రెస్ సపోర్ట్ చేయటం ఇది మంచి వాతావరణం అది అంటే ఆయనకే కాంగ్రెస్కా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్కి ఆయన కూడా ఇద్దరు ఇద్దరికి దానివల్ల లేకపోతే ఆయన ఎందుకు చేరుతారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర కదా ఇప్పుడు అతను ఇప్పుడు ఇది మరి జగన్మోహన్ రెడ్డి విషయం నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కారణం ఏమంటే ఇప్పుడు ఆయన ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ముందుకు పోతున్నాడు మరి వారికి ఎవరు సలహా ఇస్తున్నారో ఎవరో తెలియదు కానీ నేను దాని గురించి కామెంట్ చేయరు కామెంట్ కామెంట్ చేయాలని అంటే వారు కూడా ఆలోచించాలి చేయకూడదు మీరు చాలా సీనియర్ కదా తప్పకుండా ఇప్పుడు మీరు ఒక ఒక సీనియర్గా జగన్ జగన్ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు అనుగుణంగా ఉండటమే మంచిదని లోబడి తను అవసరమైతే కూడా వారికి నాకేమి చెప్పడానికి కానీ ఆయన పార్టీ సొంత పార్టీ పెట్టుకునే ఉన్నారని కదా అది నాకు తెలియనటువంటి విషయం నేను వార్తలు అట్లా వస్తున్నాయి వార్తలు నేను కూడా పేపర్లో చదువుతున్నాను అంతేగాని కానీ అది చేయడం అనుకుంటాను ఏదైనా ఏదైనప్పటికీ ఆయనకి ఏదో వాంచ యంగ్స్టర్ కదండి సో చీఫ్ మినిస్టర్ కావాలని ఆరాటం ఎక్కువ ఉందా ఆరాటమే కాదు యాంగ్స్ అదే మీరు చెప్పింది ఇంగ్లీష్ లో అన్నారు నేను తెలుగు అన్నాను వెరీ మచ్ యాంగ్స్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ అంటే అదే అర్థం చీఫ్ మినిస్టర్ కావాలని దగ్గర నుంచి చెప్తున్నారు కదా అంత అంత తప్పితే అయ్యే అవకాశం ఉందా మీ అంచనాల ప్రకారం అయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఎందుకు కాకూడదంటే ఇప్పుడు వయసు ఉన్నది ఆయనకి ఈ టర్మ్ లో ఆయనకి ఈ టర్మ్ లో కావాలి ఈ టర్మ్ అనేది ఇప్పుడు హైకమాండ్ ఆశీస్సులు లేనిది కాంగ్రెస్ అయినా కాదు టర్మ్ అనేది వారి ఆశస్సులు అక్కడ ఉండాలి ఫస్ట్ వారి దీమన్లు పొందాలి తర్వాతనే కాంగ్రెస్లో కాంగ్రెస్ కాంగ్రెస్లో కాంగ్రెస్ సంబంధించినంత వరకు కొద్దిగా ఆయనకి ఏజ్ వయసు ఉన్నది కనుక కొద్దిగా ఓపిక పెడితే తప్పకుండా ఎందుకు కాకూడదు అంటే కాకూడదని కాదు అక్కడ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కావటం అనేది ఇష్యూ అక్కడ కదా మొత్తం ఇదంతా హైకమాండ్ ఏ ఏ నిర్ణయం చేస్తారో అదే కదండి అవును సో ఈ పరిస్థితుల్లో సో మీరు మీరు కాంగ్రెస్ పై వైపే ఉంటారు అధిష్టానం వైపే ఉంటారు కానీ అధిష్టానం వైపు అని కాదు కాంగ్రెస్ వైపే అధిష్టానం లేని కాంగ్రెస్ ఎక్కడ ఉంది తప్పకుండా తప్పకుండా సో జగన్ వర్సెస్ కాంగ్రెస్ అనేది వస్తే కనుక ఆ పరిస్థితి వస్తే మీరు కాంగ్రెస్ వైపు ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు అంటే మన నా సీటు రిజర్వ్ అయింది కనుక నేను కంటే చేయలేకపోయినా చేయలేకపోయినా మరి తక్షణం నాకు ఈ దేవుడి దగ్గర సేవ చేయటం కనుక ఓకే దాన్ని నేను ప్రిఫర్ చేయటం సో మొత్తం మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది చైర్మన్ అయిన తర్వాత అనంత స్వర్ణమయం పథకం మీద అదే అత్యంత వివాదాస్పదమైంది అయింది దానికి అసలు దాని లోతుపోతలు తెలుసు హరి అడిగారు అనంత స్వర్ణమయ పథకం అసలు ఎందుకు అంత వివాదాస్పదమైంది అయింది అసలు చెప్పండి నాకు ప్రప్రదంగా మా యొక్క ఈవో అనేది దీన్ని కారణం ఏమంటే మాకు తెలియకుండా గవర్నమెంట్కి రాశాడు ఆయన ఆయన జాయిన్ వెంటనే ఎందుకంటే ఇంత గతంలో ఒక ఈవో ఉన్నప్పుడు ఇది ప్రారంభించారు ఏ వివాదం లేదు ముఖ్యమంత్రి చేసింది ఇది ఆయన దృష్టిలో ఈ హెరిడిటీ రెండవది ఈ యాంటీక్విటీ తర్వాత ఈ శాసనాలు పడిపోతాయి కప్పడిపోతాయని అని కానీ చేసే విధానాన్ని వారు ఏ విధంగా చేస్తున్నాము ఇది ఒక ఆభరణంగా చేయడానికి ఒక ఫ్లైవుడ్ ప్లాంక్స్ లాగా తీసే విధంగా ఎప్పటికప్పుడు తీసేసుకుండా భూమి మీద భారం వేసేటట్టు చేయించం ఇక దాని మీద ఎవరవుతే దీన్ని పూర్తి అవగాహన లేకుండా పూర్తిగా దీని మీద లోడ్ వచ్చేస్తుందని ఆ వాల్స్కి దెబ్బతింటుందని ఇది శాసనాలు అన్నీ మాయబడిపోతుందని ఇటువంటి అపోహలంతా ప్రారంభమైంది ఇది అసలు మొత్తం అంత భారం పట్టడానికి ఎన్ని టన్నులు బంగారం చేయాలని పూర్తిగా బంగారు ఉండదు అదే ఇప్పుడు రాగిరేకు పద్దెనిమిది కేజీ రేకు తీసుకొని ఆ రేకు మీద తాపడం లేయర్స్ లాగా తయారు చేసి చేస్తాం ఈ పొరలు చేసి ఆ వర్క్ చేస్తున్నాయి ఈ వెయిట్ అంతా రాగి మీద పది లేయర్లు పూత పోస అది ఏ విధంగా విమాన విమానగోపురానికి కృష్ణదేవరాయలు పూసాడో అదేవిధంగా ఈ ఆనంద నిర్ణయం పూర్తిగా చేయడానికి నేను రాకముందే ప్రారంభించు ఆ దేవాలయంలో బంగారు వాక్యంలో వీటి అన్నింటికి చేయటానికి అప్పుడు దే ఎలాంటి అభ్యంతరం లేదు ఎప్పుడైతే ఇది వివాదాస్పదం దీని మీద అవగాహన లేనటువంటి వారు కూడా జోక్యం చేసుకొని టీవీల్లోనూ పత్రికల్లోనూ ఈ యొక్క వేదికల మీద కూర్చొని సబ్జెక్టు తెలియనటువంటి వారు కూడా కూర్చొని దీని మీద మాట్లాడటం జరిగింది కానీ కోర్టు కూడా స్టే ఇచ్చింది చెప్తున్నాను సార్ దీని మీద కోర్టు ఏ విధంగా స్టే ఇచ్చిందంటే వాస్తవాలను తెలపకుండా కోర్టుకి అక్కడ ఇంపార్టెంట్ నిపుణుల చేత దీ యొక్క వారి అడ్వైస్ తీసుకోలేదని కోర్టుకి చెప్పడం జరిగింది అయితే ఎవరు బోర్డు బోర్డు కాదు ఈ పిఐఎల్ లో పిల్లి వాళ్ళు చెప్పారు మీరు ఆన్సర్ చేసి ఉండొచ్చు కదా బోర్డు తరపున చేస్తున్నాం ఆ పిఐఎల్ లో ఏం చేశారంటే వర్తింపు కాదు ఈ యొక్క యాక్ట్ ప్రకారము కానీ ఈ యొక్క గోల్డ్ ప్లేట్ చేసే దానివల్ల ఏ విధమైనటువంటి వర్తింపు కాదు దీన్ని చేయించానంటే కాదు అనే దాన్ని జిరాక్స్ లో కనపడకుండా వర్తింప చూపించి కోర్టులో స్టే తీసుకున్నారు తర్వాత ఈ ఏడెనిమిది ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వేయటం దాని మీద మేము ఇంప్లీట్ చేసుకొని దానికి రిప్లై కూడా ఇవ్వటం జరిగింది ఏ కారణ చేతను వాయిదాలు తీసుకుంటూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇది తప్పకుండా కోర్టు తప్పకుండా దీన్ని వివరాల్ని వాస్తవాలని తెలుసుకుంటే ఎందుకంటే ఎంతోమంది రోజు ఆభరణాలు ఇస్తున్నారు మేము వద్దంటానికి వీళ్ళదు పీతాంబరాలు ఇస్తున్నారు దేవదేవుడికి ఇదే హెరిటేజ్ ఉండాలి అది అంటే ఈ రోజు థర్స్డే నైటు ఫ్రైడే మార్నింగు అభిషేకం చేస్తున్నారు దేవుడికి ఎందుకు అలంకారము ఆ దేవుడిని రో రోజు నిజపాత దర్శనం చేసుకోవచ్చు నేత్ర దర్శనం చేసుకోవచ్చు ఎందుకు అలంకారం చేస్తున్నారు ఇక్కడొక్క దేవాలయానికే కాదు ఆభరణాలు అనేది ఈ ఆకర్షణీయ ఆకర్షణీయం ఈ బంగారు ఒక్కటే కరగదు కాబట్టి ఈ బంగారుకు ఆకర్షణ అందువల్ల దీనివల్ల ఆకర్షింపబడి రోజుకు పదివేల మంది ఆ వేలూరుకు అనేటువంటి ఉద్దేశం తప్పితే ఆభరణలాగా చేసి పెట్టాలనేటువంటి ఉద్దేశం తప్పితే వేరే ఏం లేదు దీన్ని అవగాహన లేకుండా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా కానీ ఇప్పుడు మీకు ఇది అయింది ఆయన మరి ఇష్యూ లేదు ఆయన ఆఫ్లేట్ ఇప్పుడు అభివృద్ధి చేసి ఉన్నాడు కదా దీనివల్ల దోషం లేదని ఆయన అర్థం చేసుకునేసరికి ఈ గలబ మొన్న మొన్న ఏం జరిగింది బోర్డు అజమాషీలో పనిచేయాలా లేదా స్వతంత్రంగా పనిచేయచ్చా ఇప్పుడు అదే అదే ఇప్పుడు ప్రశ్న తయారైంది ఇవాళ బంగారు కరిగిపోయిందని చెప్పి అల్లకల్లమై అనవసరమైనటువంటి సెంట్రల్ గవర్నమెంటు అందరూ సిబిఐ ఎన్క్వైరీ అని అదేదేవరాయలు ఏ విధమైనటువంటి ఐదు వందల సంవత్సరాల ముందు అన్ని రికార్డులు ఉన్నాయి రికార్డులు లేవనంటే అప్పట్లో లేదు ఎప్పుడైతే ఈ మధ్యలో ఇంతకు పూర్వం కృష్ణదేవరాయల కంటే ముందు నరసింహరాయేవరు తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు అందరూ తరువాత కృష్ణదేవరాలు పదహైదు వందల క్రీస్తు రావటం జరిగింది వారు ఏడు సంవత్సరాలు ఏడు పర్యాలు వారు రావటం అభివృద్ధి కార్యక్రమం అంతవరకు ఈ ఆనంద నిర్ణయం అనేది ఉండేది ఈ ఆనంద ఆ నాడు అన్నమయ్య కూడా ఆయన కీర్తనలో ఈ యొక్క పాటలు కూడా పాడి ఉన్నాడు ఆ కీర్తనలంతా కూడా ఉన్నది వెంకటేశ్వర స్వామిని బంగారు మేడలో ఆయన చిత్రీకరించుకొని ఈ పద్యాలంతా కూడా రాసి ఉన్నాడు శ్రీకృష్ణ దేవరాలు ఏకారణ చేస్తు ముప్పై వేల వరహాలతో విమానం చేయగలిగాడు దాని మీద ఎవరు పూనుకోలేరు అంతేగాని అక్కడ బంగారు పూతబుయాలని చెప్పి అప్పటికి ఉన్నటువంటి బంగారుతో చేయగలిగారు లేకపోతే ఆయన పూర్తి చేసి ఉండేట్టు అవును పూర్తి చేసి ఉండేట్టు ఆయన అది పూర్తి చేయాలనే సంకల్పం తప్పితే వేరే ఉద్దేశం లేదు ఇప్పుడు ఆయన ఇచ్చిన నగలు వాటికి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి ఆ మీ దగ్గర ఆయన లేవంటున్నారు ఈవో ఇప్పుడు కొంతవరకు ఉండి తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు తర్వాత మహంతులు పరిపాలించారు మహంతులు అయిన తర్వాత ఈ మిరాశి సిస్టము సుప్రీంకోర్టులో ఇవన్నీ పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకునిందో ఆ రోజు నుండి రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి దీన్ని ఎప్పటికప్పుడు బందోబస్తు చేసి జరపడం దానికి ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి రికార్డులు లేవు మెయింటైన్ చేయలేదు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు చేయటం చేత మీ ఉద్దేశం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలన్నీ ఉన్నట్ట కొనిపోయినట్ట ఇప్పుడు మధ్యలో ఎవరెవరో మహంతులు కానీ అంత ముందు బ్రిటిషోళ్ళు కానీ నాలుగు ఇప్పుడు ఆర్కియాలజీని పిలిపించి దాన్ని వెరిఫై చేయాలి వివరాలు లేవు ఎవరు ఇచ్చిందని అందుకనే వాళ్ళని పిలిపించారు ఆఫ్ లేట్ ఓకే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్కెట్ ఇస్తారు ఇది కృష్ణదేవరాయ లాంటిది అంతకముందుదా ఎప్పుడెప్పుడు రైతు ఇప్పుడు ఉన్న ఉన్న నగర్లో నాగర్లో నుంచి వారిచ్చినటువంటి శాసనాల ప్రకారం ఆ గోడల్లో శాసనాలు ఉన్నాయి ఆ శాసనాల ప్రకారం అక్కడ ఇన్వెంటరీ లేదు కాబట్టి ఇప్పుడు బంగారు గిన్నెలు అన్నారు చిన్నమ్మ దేవి ఆమె ఒక శాసనంలో చెప్పినది అప్పుడు యూనిట్స్ అంటా ఉంటాయి బంగారుని ఇప్పుడు కేజీలు కాదు యూనిట్స్ ఇన్ యూనిట్స్ ఇచ్చామన్నారు దేవుడికి రాత్రి పవళింపు రోజున టైమున ఇవ ఇవ్వాలి అని శాసనంలో ఉన్నది అది ఇప్పుడు ఏకాంత ఇంట్లో కూడా ఎన్నో వస్తువులు మనం ఉపయోగిస్తున్నాము దాన్ని ఆఖరికి కరిగించాల్సి వస్తుంది కరిగించుండచ్చు తర్వాత ఎప్పుడైతే ఈ నగలు రోజు వేసుకొని వాడేటవి రాళ్ళు కింద పడవచ్చు దాన్ని మళ్ళీ చేర్పులు కూర్పులు మార్పులు ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగి ఉండదు ఇప్పుడు మీరు ఇంత వివాదమైంది శ్రీకృష్ణ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఓమేష్ఠర్ కూడా సిబిఐ ఎంక్వైరీ గురించి పరిశీలిస్తామన్నాడు మీరు చైర్మన్గా అసలు ఏమున్నాయో చూడడానికి ప్రయత్నం చేశారా ఇప్పుడు దాని గురించే చూడటమే కాదు మేము వచ్చిన తర్వాత ఒక కమిటీని ఈ ఇంపార్టెంట్ దేశంలో ఉండేటువంటి నిపుణులు వ్యాపారస్తులు ఈ డైమండ్స్ ఈ జ్యువెలరీ ఒక కమిటీ వేసి అది హైకోర్టు కూడా చెప్పింది ఫిక్స్ చేసి దానికి కావాల్సిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా మేమే కొని దేవాలయంలో పెట్టి వాటిని కూడా ఆ ప్రక్రియను చేయటం పక్కాగా చేస్తూ వస్తున్నాం అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు జగన్నాథ ఒక జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు కమిషను వారు దీన్ని క్షుణ్ణంగా విచారించి ఇప్పుడు చేసినటువంటిది ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేదని చెప్పి వరకు ఇచ్చి ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమిరంటే ఇది కరిగిపోయిందని చెప్పి ఆయన ఏదో విశాఖపట్నం ఉన్నారు మా ఈవో గారు అది ప్రెస్లో కరిగిపోయింది అని అన్నారు మరుసటి రోజు దీన్ని విచారించాలి అన్నారు అది మరుసటి రోజు చెప్పింది మొదలు చెప్పు ఉండాల్సింది వివాదం వచ్చింది దాంతో వివాదం వచ్చింది తప్పితే అక్కడ పొరపాటు ఏమీ లేదు ఆయన క్యాంపులో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు మనం మొత్తం దాని హైకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం మదింపు చేశారు ఎన్ని లెక్క కట్టడంతో పాటు వ్యాల్యూని కూడా మదింపు చేశారు ఈవనంటే దేవస్థానంలో ఒక సాంప్రదాయము ఆ దేవదేవుడిది ఆస్తిని విలువ కట్టకూడదని చెప్పేటటువంటిది ఉన్నది ఏదైనప్పటికి కూడా ఈ ప్రభుత్వ నిబంధనల గురించి మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం విలువ కట్టాలి విలువ కట్టాలంటే ఏదో దాన్ని పూర్తిగా ఆ కమిటీ ఇప్పుడు ఇప్పుడు ఒక కమిటీ చేయలేదు కమిటీ కాదు నిపుణులు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అందుకనే ఫైనల్ రిపోర్ట్ ఇవ్వటానికి దాని వాల్యూ ఆ ప్రక్రియనే జరుగుతోంది ఇంకా వ్యాల్యుయేషన్ ఫైన వాల్యుయేషన్ ఫైనల్ చేయలేదు చేయలేదు ఇంకా చేయలేదు బట్ కోర్టుకి వాళ్ళ గారు ఉన్నంతవరకు కొంతవరకు ఇచ్చారు అందువల్ల ముప్పై వేలు కోట్లని కోర్ట్లని అది ఇవ్వటం జరిగింది కానీ ఇంకెక్కు ఉంటుంది కదా అయినా ఇప్పుడు మీరే చెప్పారు దాన్ని ప్రైజ్ లెస్ ప్రైస్ లెస్ ప్రైజ్ లెస్ ఉండేటటువంటి కొన్ని ఉన్నాయి కనుక వాటిని ఇప్పుడు ఆకాలజీ ఈ యొక్క ఇష్యూ రైజ్ అయింది కనుక ఆర్క్యాలేజ్ వాళ్ళు నిర్ణయిస్తారు ఏ ఏ రాజుల కాలం నాటిదని చెప్పి అది కూడా ఉద్దాయింపుగా చేయాల్సింది తప్పితే వేరే ఉండదు బట్ ఒకటి మాత్రం కాయం ప్రతి సంవత్సరం దీన్ని క్షుణ్ణంగా ఆడిట్ చేయటం ఇన్వెంటరీ ఇవన్నీ చేయటం ఇప్పుడు జరిగినటువంటిది కాదు కృష్ణదేవరాయలది దాన్ని పూర్తి వివరాలు కేటగారికల్గా ఇయలేదు కనుక ఈ కన్ఫ్యూషన్ వచ్చింది తప్పితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం వరకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా దాన్ని లెక్క తీసుకోవచ్చు ఏమన్నా అటు మాయమైపోయినా కానీ గతంలో జరిగినాయి కానీ ఇటీవల కాలంలో లేవు లేవు మాయమైంది తెలియనటువంటి దాన్ని మాకు తెలియనటువంటిది ఇప్పుడు కాదు కదా ఐదు వందల సంవత్సరాల నాటిది అవును కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి వీటిని కృష్ణదేవరాయలు కూడా కృష్ణదేవరాయలకు ముందు కూడా దానికి ముందు ఇచ్చినటువంటి అంతా కూడా ఉన్నది వీటినన్ని సెగ్రిగేట్ చేసి చేస్తే కానీ ఈ వివరాలు విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు తగాద వల్ల యువకి మీకు మధ్య జరుగుతున్న వై తగాదే లేదు కల్పితమేది అభిప్రాయ భేదాలు మాకు అభిప్రాయ భేదం ఉంటే కదా లేనప్పుడు ఎందుకు మీకు మీ వాళ్ళే టీటీడీ ఉద్యోగులే సీఎంకి వచ్చి కంప్లైంట్ చేశారు వీళ్ళ వల్ల మా టీటీడీ దేవస్థానం పరువు బదాన పడుతుంది మా వల్లనే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళది వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా పోస్టులు ఈయన డెప్యుటేషన్ తీసుకొస్తున్నాడని చెప్పి ముఖ్యమంత్రికి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉందా సంకేతం ఉంటే నేను ఎందుకు ఆయన ప్రపోజ్ చేసిందని ఒప్పుకుంటాను ఆయన డిప్యూటీ కలెక్టర్లో ఆరు మంది కావాలన్నారు ఎందుకు మన టీటీడీలో ఉండే వ్యవస్థని ఎఫిషియన్సీ పెంచాలి ఆయన చెప్పినప్పుడు మేము అనంత స్వర్ణమయం విషయంలో మొదట విభేదించినా ఆ తర్వాత ఆయన మీతో ఎక్కిభవించాడు ఏకీభవించాడు అక్కడ అక్కడి నుంచి మీ మధ్య వివాదాల సమస్య వివాదాలు ఏమీ లేదు ఏ మాట మీద ఉన్నారా ఒకటే మాట మీద ఉన్నారు ఎందుకంటే మా బోర్డు టైం కూడా రేపు ముగుస్తూ ఉంది కదా ఇప్పటికి ఆగస్టు ఇరవై నాలుగుకి మూడోసారి ప్రయత్నం చేయట్లేదా ప్రయత్నం ఏమన్నది మూడోసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లేనిదే ఏం జరిగే ఆయన లేదు అండగా తీసుకుని మీరు ప్రయత్నం చేయొచ్చు ఆయన అండగా ప్రయత్నం ఏమన్నది ప్రయత్నం ప్రయత్నం చేసి వచ్చినటువంటిది కాదు కానీ మీ కోరిక కదా మీరు ఆ పదవిలో ఉండాలని ఏ పదవి సాల్వ్ చేయాలని అంటే ఎవరు వద్దంటారు ఇప్పుడు మీకు మంత్రి పదవి కావాలా టీటీడీ చైర్మన్ కావాలంటే మీరు కోరుకునేది ఏది చెప్పండి నేను టీటీడీ మరి అదే నేను ఇందాక ఫస్ట్ కూడా అడిగింది మీరు దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఆ పదవికి ఎందుకంటే దేవుడి దగ్గర సేవ చేసేది సో అందుకని మూడోసారికి న్యాచురల్గా మీరు ఖచ్చితంగా మీకున్న పరపతికి మీరు ప్రయత్నం చేస్తారుగా నేను ప్రయత్నం అంటే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరే చైర్మన్గా ఉండబోతున్నారు మళ్ళీ అని అది మీ ఎక్స్పెక్టేషన్ మరి ఏ బేసిస్ మీద మీరు చెప్తున్నారో తెలియదు కానీ నాకు నేను మాత్రం ఆ దేవదేవునికి వదిలిపెట్టిన తర్వాత ప్రభుత్వం వారు నిర్ణయించారు ఢిల్లీలో ఒక ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఎవరికి ఇన్ఫ్లుయన్స్ చేసేది ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అదే కదా కాంగ్రెస్ పెద్దలు చేసినంత మాత్రం చేస్తారు ఎందుకే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం అంత అధిష్టానం ఆదేశాల ప్రకారమే కదా అధిష్టానం ఆదేశాల ప్రకారం అయినప్పటికీ కూడా వారు సముచితంగా చేస్తారు కదండి సముచితంగా సముచితంగా ఏంటే మళ్ళీ పునర్ని మెత్త సముచితం అనేది సముచితంగా ఆలోచించి అందులో ఇవాళ రోసయ్య గారు వారు వచ్చి వారి పరిపాలన ముక్కు చెట్టుగా ఉంది అందువల్ల వారు ఏది చేసినప్పటికీ మంచి చెడ్డలు వారికి అన్ని రాష్ట్రంలో తెలుసు కాబట్టి వారిని ఒత్తిడి చేసే ప్రయత్నం అవసరం లేదు ఏది మంచిది అనుకుంటే వారు అది చేస్తారు అంతేగాని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అంటే నేను కూడా స్వయంగా నా అనుభవంలోకి వచ్చింది లడ్డూల నాణ్యత కూడా తగ్గిపోయింది లడ్డూల నాణ్యత అంటే ఇప్పుడు చెప్తా తిరుపతి లడ్డూకి విశిష్ట ప్రాధాన్యత ఉంది కదా రుచి కానీ ఫ్లేవర్ కానీ అవును కదా అది ప్రసాదంగా కన్నా కూడా ఇష్టంగా తింటారు ఆ లడ్డూని ఎవరు ఎన్నో ప్రయత్నాలు దాని దేశంలోనే అది పేటెంట్ కూడా వచ్చింది పేటెంట్ వచ్చింది దాన్ని ఏ దేవస్థానం వాళ్ళు కానీ ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా చేశారు ప్రయత్నం చేశారు కాపీ కొట్టలేకపోయారు కాపీ కొట్టడం కాదు కనీసం యాభై శాతం ఇదే దిట్టాన్ని కూడా వేచి చూశారు కాదు ఆ దేవదేవుడిని యొక్క చెప్తున్నా చాలా దాన్ని కూడా దాని యొక్క క్వాలిటీ కూడా క్షీణించే క్షీణించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ ఘనకార్యం కూడా ఆ ఎంప్లాయీసే చేస్తున్నారు మీరు ఒకటి ఆలోచించాలి గతంలో ఆ పోటు అనేది ఎగడత ఈ రోజు చేస్తూనే ఉన్నారు ఎంతవరకు పరిమితం అంటే అప్పట్లో ఐదు వేలో పదివేలో అటువంటిది ఇవాళ నాలుగు లక్షలు ఐదు లక్షలు చేయాలని అంటే మనిషికి మనిషి అందులో ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం ఉండేటటువంటి వారే వైకాస పద్ధతినే పవిత్రగా సాంప్రదాయం చేయాలని చెప్పి వారిని ఎన్నుకొని వారే చేస్తున్నారు ఇప్పుడు ప్రాబ్లం మన ఈ మధ్య వారు కూడా వచ్చి దొరకటం వారినన్ని సమకూర్చేసరికి కొంత వ్యవధి పట్టింది ఈ దిట్టం అనేది ఏం మారలేదు మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ దాన్ని అభివృద్ధి చేసే విధంగానే మేము ఉంటాం కాదండి నేను అనేది ఏంటంటే ఇది ఆ లడ్డు తింటము తినకపోవటం దాని అది కాదు ఇష్యూ అక్కడ అక్కడ దేవుడి మీకి భక్తుడికి మధ్య ఉన్న ఒక బంధం గౌరవం దేవుడి మీదే మనం నమ్మకం కోల్పోయే పరిస్థితి అందుకనే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది కనుక దాన్ని తగ్గట్టుగా అంత క్వాలిటీతో చేయలేని పరిస్థితులు వస్తున్నాయి అనేది మీరు అన్నారు దాన్ని ఇప్పుడు సర్దుబాటు చేసుకొని ఒక పర్ఫెక్షన్ తీసుకుని కానీ అదే టైంలో ఏం చేశారంటే ఎన్నంటే ఇస్తామని చెప్పి కూడా పెట్టారు కొత్త ప్రపోజల్ చిన్న లడ్డూలు కానీ చాలా ఈ ఇబ్బంది పెడుతున్నారు భక్తులు వచ్చినటువంటి వారు వారు వారి మిత్రులకి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వాలని చెప్పి వారు కోరిక మేరకు దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఈ లడ్లుది ఒకటి మాత్రం ఖాయం ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది లేదు లిబరల్గా ఇవ్వటం చేత దాన్ని మధ్యవర్తులు తీసుకొని చేయటానికి దాన్ని నిషేధించినాము వాళ్ళకి కావాల్సింది ఫ్రీగా ఇస్తే దీన్ని అరికట్టచ్చని చెప్పే ఉద్దేశం తప్పితే అది లేదు ఈ నాణ్యత నాణ్యత విషయంలో మీరు అడిగిన ఇవ్వటం అనే దాని నిర్ణయం నేను తప్పట్లేదు నాణ్యత విషయం పాయింట్ ఒకటే నాణ్యత నాణ్యత విషయంలో కొంత ఇబ్బందులు వల్ల జరిగి ఉండచ్చు కానీ వీలైనంత వరకు దాన్ని రెక్టిఫై చేసి ఫుల్ దస్ట్ సాటిస్ఫాక్షన్కి పూర్వ స్టాండర్డ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి ఒక మీరు చైర్మన్గా కూడా కాకుండా ఒక భక్తుడిగా అడుగుతా ఆ దేవస్థానం కొలువులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళు అక్కడ మామూలుగా దేవస్థానంలో పనిచేసిన వాళ్ళు ఎవరు దేవుని మీద నమ్మకంతో పనిచేసిన వాళ్ళు అది కాదండి ఇందాక మీరు ఒక మాట అన్నారు అమృత్సర్లో అది గోల్డెన్ టెంపుల్ కదా దానికి ఆకర్షణ పెరిగింది పర్యాటకులు పెరుగుతున్నారు భక్తులు కావాలని ఈవెన్ సిక్ మతం గురించి తెలియని వాళ్ళు కూడా వెళ్తారు అక్కడికి కానీ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో అరాచకం అయితే ఉండదు కదా అవినీతి లేదు అవినీతి లేదు ఇక్కడ ఇక్కడ కూడా ఎక్కడ ఉందండి అవినీతి అండి ఆర్థిక సేవ టికెట్లతో నేను అప్పుడు ఒక్క నిమిషం రాధికేష్ణ్ గారు మీరు చైర్మన్ గా సమర్థించుకోవడానికి భక్తుడుగా ఆర్జిత సేవలు నేను దేవుడి మీద భక్తి కదా బాగా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆర్థిక సేవల గురించి మీరు అన్నారు నిబంధనలు దాంట్లో గైడ్ లైన్స్ ఇవ్వలేదు పొరపాటు కూడా టీటీడీదే గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేశారని అంటే పర్వాలేదు ఈ ఎలిజిబిలిటీ నీకు ఒక వస్త్రమే నీకు ఈ సేవకి ఇవాళ ఏ విధంగా ఇంపోజ్ చేస్తున్నామో అది చేసి ఉండాల్సింది ఇప్పుడు దాన్ని ప్రవేశపెట్టాలని అంటే కొంత టైం పడుతుంది ఇది తెలియకుండా కాదు ఇది గతం కాదు మీరు నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఏసీబీ దాడులు జరిగాయి కదా ఎంప్లాయీస్ మీద ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయీ మీద దాడితేనే కోటి రూపాయల పైన దొరికింది అతని దగ్గర అవునా కదా అటువంటి దాడుల్లో మెయిన్ అంటే నేననేది వివిధ స్థాయిల్లో అది అంటే మామూలుగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయటం వేరు ఒక దేవు దేవుని సన్నిధిలో పనిచేయడం వేరే భావన ఎందుకు కల్పించలేకపోతున్నారు మీరు మిగతా అన్ని ఎన్ని చేసిన ఇప్పుడు ఇప్పుడు ఇన్ని వేల మీరు ధర్మ ప్రచారం అని ఆ ప్రచారం అని ఇన్ని వేల మంది ఇంత లక్షల మంది రావటం చేత ఏదైనప్పటికి కూడా చిన్న చిన్న ఇటువంటి సంఘటనలు జరగవచ్చు వీలైనంత వరకు దీన్ని పటిష్టంగా చేయాలన్నటువంటి కృషి అందుకని విజిలెన్స్ ఒకటి నేను దాని గురించి అంటే అసలు మీరు కాదు నేను చెప్పేది ఒకటి మీరు ఇంకోటి చెప్తున్నారు నేను అన్నది మానసిక పరివర్తనకి ఏమి చర్యలు మానసిక పరివర్తనకే మీరు విజిలెన్స్ కాదు వంద వందల మందిని వేల మందిని వచ్చినటువంటి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి వీలైనంత వరకు చేయటం కొంతమంది పూర్తిగా డెడికేటెడ్గా వాళ్ళు ఉన్నారు కొంతమంది పార్ట్లీ డెడికేటెడ్ ఈ విధంగా ఉండేటటువంటి సంఘటనలు ఉన్నాయి ఒకే రోజున ఓవర్ నైట్ చేయాలని అంటే కూడా ఓవర్నైట్ నేను అన్నది అందుకనే మానసిక పరివర్తన కోసం మాన మానసిక పరివర్తన గురించే ఎన్నో విధాలుగా మేము హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒకటి పెట్టి వాటి మీరు అన్ని మీరు ఏం చేస్తున్నారు బయట ప్రచారం చేస్తున్నారు మా భక్తి ఛానల్ ఒకటి పెట్టి చెప్తా భక్తి మీరు ఎన్ని పెట్టింది ఎవరికి ప్రజల కోసం పెట్టారు భక్తుల కోసం పెట్టారు నేను అంటూ ఉంది మీ ఉద్యోగంలో ముందు మార్పు రావాలి అనేది ఉద్యోగం కూడా ఇస్తారా ఎక్కిపోయిన చెప్పండి అసలు నేను ఇప్పుడు ఉద్యోగంలో నేను పూర్తిగా మా ఉద్యోగంలో ఉద్యోగస్తుల్లో ఈ దైవ భక్తి లేన లేదని కాదు చాలామందికి దైవభక్తితో వాళ్ళు సిన్సియర్గా పనిచేసేటప్పుడు డెడికేటెడ్గా ఉన్నారు ఇది ఎప్పుడైతే ఈ రాజకీయ ప్రమేయం ఉంటుందో మరి అది అక్కడ ఎప్పుడు వచ్చారు దారిలోకి అసలు అక్కడ వచ్చింది సమస్య అంతా అక్కడ వచ్చింది రాజకీయ కొంతవరకు మీరు చెప్పింది నేను మీరు ఇందాక చెప్పారు సరే నేను ఏదో చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఇది చేస్తే దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ తప్పకుండా దేవుడికి ఏదన్నా సేవ చేయాలని అనుకుంటే ఆ పరివర్తన తీసుకురా దాన్ని కూడా ప్రయత్నం చేశారు ఇక్కడ ఎంతవరకు విశ్వ ప్రయత్నం చేసి మేము ఈ యొక్క ప్రప్రదంగా ఈ దేవాలయం ప్రతిష్టని పెంపొందించాలని దీన్ని పటిష్టం చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులకి దగ్గర నమ్మకం నమ్మకం దేవుడి మీద చేయాలని తాపత్ర తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి సరే వచ్చేది అడుగుతూ ఉంటారు బాబా రామ్ దేవ్ ఏమో మీ విషయంలో ఒక ఆరోపణ చేశారు లిక్కర్ వ్యాపారం ఉండకూడదు టీటెడ్ చైర్మన్ కదా మీకేమో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఈ రెండు ఇప్పుడు ఇప్పుడు లెక్కర్ వ్యాపారం ఇప్పుడు ఆయన గాలిని అమ్ముకొని ఆయన వ్యాపారం చేస్తున్నాడు శ్వాస ఇది సహజంగా మానవుడికి మానవుడికి దాన్ని ఆయన చేస్తున్నాడు బలైనంత కాదు శ్వాస పీల్చేది శ్వాస వదిలేది ఈ రెండింటినీ ఆయన వ్యాపారంగా మలుచుకున్నాడు ప్రాణాయమని దాన్ని ఆయన ఉచితంగా ఆయన చేయటం లేదు కలిగినోడికి ముందు సీటు లేనివాడికి వెనక సీతి లేదంటారు ఆయన మొదలే ఆయన ఆయన నన్ను అంటే వ్యాపారం నేను చేసి ఉండొచ్చను నాకు నా కుటుంబానికి ఆ దైవభక్తి ఈరోజు కాదు నేను చైర్మన్గా దేవుడికి సేవ చేయటం లేదు సామాన్య భక్తుడుగా కూడా ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో నేను సమర్పించుకుంటున్నా అంటే ఇంకా మీకు మిగిలిపోయిన ఆశయం ఏంటి టీటీడీ చైర్మన్ గా ఈ ఆనంద నెలయ అనంత స్వర్ణమయం పూర్తి చేయాలి అది ఇప్పుడు మీకు సాధ్యం కాదు ఆగస్టు ఇరవై లోపు కళ్యాణ వేదిక ఎందుకు కాకూడదు కళ్యాణ్ భక్తుడుగా చేస్తాను నేను నాకు ఏముంది నాకేముంది చెప్పి చైర్మన్ గా చైర్మన్ గానే చేయాలనే ఉందండి ఇప్పుడు ఇచ్చేటటువంటి కానుకలు చైర్మన్ గా గనక మళ్ళీ పునర్నియామకం జరగకపోతే భక్తుడికైనా సరే భక్తుడు ఆనంద నెల అనంత స్వర్ణమయం చేయడానికి నేను కృషి చేస్తాను ప్రయత్నం చేస్తాను కారణం ఏమంటే నా మీద విశ్వాసంతో ముఖ్యంగా బోల్డ్ అంత మా కుటుంబ సభ్యులే బంగారు ముప్పై కిలోల వరకు వారే యువట సేకరించడం జరిగింది ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎక్కువ మొత్తం ఇచ్చి ఎందుకు అది చేసి వారు ఆనందంగా చూద్దామని చెప్పి అలంకారం చేద్దామని దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత భక్తుడిగా కూడా నేను అడ్డమేమి లేదు అదే విధంగా కళ్యాణ వేదిక ఒకటి ఎక్కడ పడితే అక్కడ బయటంతా రోడ్ల మీద చేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ కళ్యాణ మీద ఒకటి కడుతున్నా దాన్ని కూడా ఇక ఆ సంకల్పాన్ని దైవం ప్రసాదించాలని కోరుకుంటూ రెండు కోరికలు